सर कह लो सर సంచలనం తెలుగుదేశం మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా పురుడు పోసుకున్న ఒక మంచి రాజకీయ వ్యవస్థ తెలుగుదేశం తెలుగుదేశమే ఆవిర్భవించి ఉండకపోయి ఉంటే ఈ రోజుకు బడుగు బలహీన వర్గాలకు నిజమైన స్వాతంత్రం నిజమైన రాజకీయ స్వేచ్ఛ ఉండేది కాదు వచ్చేది కాదు బడుగు బలహీన వర్గాలకు నిజమైన రాజకీయ వేదికగా సామాన్యుల్ని అసామాన్యులుగా మార్చే ఒక అద్భుత శక్తిగా
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం ఆవిర్భావం నుంచి ఎంటి రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది సాంకేతికంగా 2019 ఎన్నికల్లో మేము ఓడిపోయి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకతనో లేకపోతే తెలుగుదేశం పార్టీ వద్దనుకోనో వేసిన ఓట్లు కాదు జగన్ ఒక అవకాశం ఇవ్వమని కోరడం అనేక ఆశలు చూపెట్టడం రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా ప్రచారం చేసుకోవడం ఒక్క అవకాశం అని ప్రజలు ఇచ్చారు అయితే దాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడో ఇప్పుడు మనం కళ్ళారా చూస్తా ఉన్నాం బలహీన వర్గాలకు సామాన్యులకు స్వేచ్ఛ లేకుండా పోయింది రాజకీయాల్లో ఎవరి పెత్తనం జరుగుతూ ఉంది ఎవరి కనసన్నల్లో ఈ ప్రభుత్వం నడుస్తా ఉందో మనమంతా కళ్ళారా చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి అటు ఇటు బీసీలు దళితులు మైనారిటీలు ఉండేవాళ్ళు కానీ ఈరోజు ఒకే సామాజిక వర్గ పెత్తనం కొంతమంది గుత్తాధిపత్యం కింద ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రము నడుస్తూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ఇలాంటి ప్రమాదం నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగే శక్తి ఒక తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికే ఉంది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలన్న మళ్ళా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారం రావాలన్న పేదలు రైతులు హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉండాలన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న తెలుగుదేశం పాలన రావాలి పార్టీ ఆవిర్భావ దిన సందర్భంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడానికి అంతవరకు ఈ దుర్మార్గమైన ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయడానికి కంకణబద్ధులు కావాల్సిన సమయం ఇది ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మహానుభావుడు ఎన్టీ రామారావుకు మనం అర్పించే నివాళి ఇదే అని మేమందరం కూడా పార్టీ కార్యకర్తలుగా నమ్ముతూ ఉన్నాం కాబట్టి ఆ దిశగా మేమందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా పనిచేస్తామని నేను మనవి చేస్తాను.